తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చలగళ దొరబాబు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చలగళ దొరబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అసెంబ్లీలో గండపల్లి మండలంలో ఉన్న సమస్యల గురించి ఇంటి స్థలాల గురించి మాట్లాడారని తెలిపారు. మనకు పుష్కరకాలం నుంచి మనం ఇరిగేట్ ఎక్కువ ఎక్కువ మనకి ఏంటంటే మెట్ట ప్రాంతం కాబట్టి ఎల్ఎంసీ గురించి తాడు పైప్ లైన్ గురించి అసెంబ్లీలో చాలా కూలంకషంగా అంటే అడగడం మళ్ళీ దాన్ని ఆన్సర్ రావడం జరిగింది. అలాగే ఇళ్ల స్థలాల గురించి కూడా కోలం సాయిల్ లైన్ గురించి చాలా ఇబ్బందిగా మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడడానికి ఎమ్మెల్యే గారికి అగ్రికల్చర్ ల్యాండ్స్ కి వాటర్ కావాలి, ఇరిగేటెడ్ వాటర్ కావాలి, రెండు విషయాల గురించి అడిగారు కాబట్టి కొద్దిగా దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు ఆ రెండు గారి మన ఇకపై చేసింటే మన ఏ జరగకుండా మనకి ఏం తిరిగారు. మనం ప్రయత్నిద్దాం కాబట్టి అన్ని రకాలుగాను కూడా ఏమైనా సరే ఒక సమస్యను మనం మన ఎంపీడీసీ సభ్యుడు సర్పంచో లేకపోతే మరొకరు లేవనెత్తినప్పుడు ఆ సమస్య పరిష్కారం ఎలాగవుతుంది అనేటువంటిది మనకి అధికారులను మనం కన్విన్స్ చేసుకుని మ్యాక్సిమం ఆ అధికార యంత్రాంగాన్ని మనం మెప్పించుకుని పనిచేయించుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి. అన్ని రకాలుగాను కూడా మనకి ఏవైతే సమస్య ఉందో అవి గవర్నమెంట్ ఇచ్చేటువంటి పాలసీని బేస్ చేసుకుని ఆ పాలసీ ఏమైతే ఉందో ఆ పాలసీలకు అనుగుణంగా సామాన్య ప్రజానీకానికి మనం మంచి చేసామా లేదా అనేటువంటిది మనం గుర్తించాలి తప్ప ఏదో రూల్ పొజిషన్ అనో లేకపోతే మరో పొజిషన్ అనో పట్టుకుని అధికారులను విసిగించుకోవడం అట్ ది సేమ్ టైం వాళ్ళని కూడా మనకి కోఆపరేట్ చేసుకునే విధంగా సహకరించాలని చెప్పి మరొకసారి అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. గండేపల్లి మండలం అంటే చాలా మంచి మండలం.